शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी శంకరులు అమ్మవారి యొక్క చిరునవ్వు చూశారు. చిరునవ్వు అంటే మీరు బాగా తెలుసుకుని ఉండాలి, ఏదో పకపకా నవ్వినా వెటకారంగా నవ్వినా అది బాగుండదు, మనిషిని దూరంగా ఉంచుతుంది. అదే చిన్న చిరునవ్వు అంటే కొద్దిగా పళ్ళు కనిపించేటట్టుగా నవ్విన నవ్వు ఏది ఉంటుందో ఆ ప్రసన్నత్వం ముఖంలో ఆ ఆప్యాయత అభివ్యక్తమైందనుకోండి, ఎవరైనా సరే తొందరగా వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. అమ్మా అని పిలవకుండా లోకంలో ఎవరు ఉండగలరు? ఎవరైనా అమ్మా అని పిలవవలసిందే. ఆ అమ్మా అని పిలవడంలో అమ్మవారి ముఖం మీద ఉండేటటువంటి చిరునవ్వు అనన్య సామాన్యమైనటువంటిది. దాన్ని వర్ణించడం మహాకవులకు కూడా సాధ్యం కాలేదు. మహాకవులు కూడా అమ్మవారి యొక్క చిరునవ్వుని వర్ణించలేమని రెండు చేతులు ఎత్తేశారు. మూకశంకరులు అమ్మవారి యొక్క చిరునవ్వుని వర్ణిస్తూ ఒక మాట అంటారు. హేరంబే చ గుహీ చ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మరద్రోహిణి పూరుషే సహ భువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనీషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ కామాక్షి స్మితమంజరీ తవ కథంకారం మయా కథ్యతే అన్నారు. అమ్మా కామాక్షి పరదేవత, నీ చిరునవ్వుని నేనేమని వర్ణించనమ్మా? అది వర్ణించడం సాధ్యమా? ఎంత ఆపదలో ఉండండి అమ్మవారి మూర్తిని, ఆ కాత్యాయని మూర్తిని స్మరణ చేసి ఆవిడ పాదములను ఆశ్రయించడం బహుతేలిక. ఎందుచేత అంటే ఆ తల్లి ఆదిశక్తి, అప్రమేయమైనటువంటి శక్తి ఆవిడది. హేరంబేచ, లోకంలో ఏ ఆడదానికైనా ముందు ఆలోచన దేని మీద ఉంటుంది అంటే బిడ్డల మీద ఉంటుంది. అయ్యో ఈ పిల్లలు ఎలా వృద్ధిలోకి వస్తారో అని ఆలోచిస్తుంది. అందున పెద్ద కొడుకు విషయంలో ఇంటి ఇల్లాలకి రెండు ఆలోచనలు ఉంటాయి. వాడు వృద్ధిలోకి రావాలి. వాడు వృద్ధిలోకి వచ్చాడనుకోండి పెద్ద కొడుకు తండ్రి సేద తీరుతాడు, అమ్మాయ వీడు అక్కడికి వచ్చాడు రా నాకు అంటాడు. రెండు, వాడు అక్కడికి వచ్చి తండ్రి నుంచి దూరంగా పోయాడు అనుకోండి, ఎక్కడికోను నాన్నగారి ముఖం కూడా వాడు చూడ్డనుకోండి, వీరే నాన్నకి 104 జ్వరంగా ఉందిరా అన్నా కూడా, నాన్నగారు ఎంత ముఖ్యమైన కార్యక్రమానికి రారా అన్నా 2 రోజులు సెలవైపోతుంది, ఒకరోజే వస్తాననే కొడుకు అనుకోండి, తండ్రి తలదించుకోవాలి. హేరంబేచ, పెద్ద కొడుకైన విఘ్నేశ్వరుడు హేరంబుడు అంటే దగ్గరగా ఉండువాడు అని ఒక అర్థం. ఆయన ఎప్పుడూ నాన్నగారి పక్కన కూర్చుని ఉంటాడు. పోని నాన్నగారి పక్కనే కూర్చుంటాడు తప్ప ఎందుకు ఆయన అక్కడికి రానివాడు అనుకుంటున్నారా? సమస్త విఘ్నములకు అధిపతి, సిద్ధి బుద్ధికి భర్త. ఆయన అనుగ్రహం కలిగిందా? ఆయన ఇవ్వలేంది లేదు లోకంలో, అంతటి మహానుభావుడు. అటువంటి విఘ్నేశ్వరుడు పెద్ద కొడుకు. కాబట్టి హేరంబేచ, అమ్మా నీ పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు అంత గొప్పవాడు, ఇంకా నీ శక్తి ఆయన కోసం వాడవలసిన అవసరమే ఉంది నీకు? ఏమీ లేదు. గుహేచ, రెండో వాడు సుబ్రహ్మణ్యుడు. గుహేచ అంటారు, గుహేచ అంటే గుహయందుండువాడు. ఏ గుహలో? ఆత్మగుహలో. ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు బ్రహ్మచారిగా, బ్రహ్మమునందు చిరిస్తూ ఉంటాడు. అంతటి మహాజ్ఞాని, దేవసైన్యాధిపతి. ఇంకా రెండో కొడుకు అంత గొప్పవాడు, ఆయన కోసం నీ శక్తి వాడడానికి ఏముంది? వాడక్కర్లేదు. కాబట్టి హేరంబేచ గుహేచ హర్షభరితం, నీ సంతోషమంతా నా ఇద్దరు కొడుకులు అంత ప్రయోజకులు అన్న సంతోషము నీ చిరునవ్వులోనే కనిపిస్తుంటుంది. వాత్సల్యమంకూరయన్ మరద్రోహిణి పూరుషే సహభవం ప్రేమాంకురం ఎంజయన్. లోకంలో ఏ స్త్రీ అయినా వివాహం చేసుకోవాలి అంటే ఎవరిని కోరుకుంటుంది? తాను ఎలా వివాహం చేసుకోవాలనుకుంటోందో అలాగే ఒక స్త్రీని వివాహం చేసుకుని సంతానాన్ని పొందాలని ముచ్చటపడుతున్నటువంటి పురుషుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. కానీ పార్వతీదేవి ఎవరిని వివాహం చేసుకుంది? మన్మధుణ్ణి 3వ కంటితో కాల్చేసిన వాడిని నేను భర్తం చేసుకుంటానండి. అసలు ఆయన కామం పేరు చెప్తే 3వ కంటితో కాల్చేశాడు, ఇక ఆయన ఆడదానికి మెళ్ళ తాళింతుకు కడతాడు. నే కట్టించుకుంటాను, నీ కట్టించుకుంటానని అపర్ణ అయింది. అపర్ణ అంటే ఆకులు కూడా తినడం మానేసి తపస్సు చేసింది ఆయన కోసం.
ఇప్పుడు ఆయన ఏం చేశాడు తనలో తాను రమిస్తూ కూర్చునే శంకరుడు బహిర్ముఖుడై ఆవిడ పాతివ్రత్యానికి లొంగి నీ మెడలో నేను తాళి కడతానని వచ్చి కామేశ బద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా ఏ సామాన్యుడు కాడు కాముణ్ణి కాల్చిన వాడితో కంఠంలో మంగళసూత్రం కట్టించుకుంది అంతటి మహానుభావుడు జగద్భర్త నీకు భర్త ఆయన వంకన చూసినప్పుడు నీకు ఎంత ప్రేమో నీ భర్త వంక చూసినప్పుడు నీ ప్రేమ అంతా చిరునవ్వులో కనపడుతుంది ఒక్క నీ చిరునవ్వులోనమ్మా నా పెద్ద కొడుకు ప్రయోజకుడు ఎప్పుడు మా ఆయన్ని సేవిస్తూ ఉంటాడు ఆడది పరవశించిపోతుంది అమ్మయ్యా ఓ మంచి కొడుకుని కొని ఆయనకి ఇచ్చాననుకుంటుంది ఎందుకని తన వలన ఒక కుమారుడు పుట్టి ఆ కుమారుడు తన భర్తని సేవించి అక్కరకొచ్చి అండగా నిలబడి ఆయనకి వృద్ధాప్యం వచ్చిన నాడు బాసటగా ఉన్నాడనుకోండి ఆ కొడుకుని చూసి మురిసిపోతుంది తల్లి హేరంబేచ పెద్ద కొడుకు అలాంటి వాడు గుహేచ రెండో వాడు అంత గొప్పవాడు అందుకనమ్మా పిల్లలు ఇద్దరిని చూసుకున్నప్పుడు తలుచుకున్నప్పుడు నా పిల్లలిద్దరు ప్రయోజకులన్న సంతోషం నీ ముఖంలో కనపడుతుంది నీ చిరునవ్వులో కనపడుతుంది నీ ఆయన వంక చూసినప్పుడు పరమ ప్రేమ అభివ్యక్తమవుతుంది ఆ చిరునవ్వులో అంతవరకు బాగానే ఉంది కానమ్మా చిరునవ్వు బాగుంది నీ పిల్లలు హాయిగా అదృష్టవంతులు చక్కగా వృద్ధిలోకి వచ్చారు మీ ఆయన అంతకన్నా అదృష్టవంతుడు మహానుభావుడు నువ్వు అంతకన్నా అదృష్టవంతురాలివి మీ కుటుంబం బాగుంది మా సంగతి ఏమిటి నీ దగ్గరంత శక్తి ఉంది మేము లేనివి మాకు చాలా ఉన్నాయి బాధపడుతున్నాం మరి ఎలా అంటే ఆవిడేట తన చిరునవ్వు చేతనే ఒక విషయాన్ని చెప్తుంది ఒరే ఏం చేసుకోను నా శక్తి అంతా మా అబ్బాయిలకు అక్కర్లేదు మా ఆయనకి నేనేమీ చెయ్యక్కర్లేదు నా శక్తి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను రా మిమ్మల్ని రక్షించడానికి మీరు చేయవలసింది ఒకటే నన్ను నోరు విప్పి కూడా అడగక్కర్లేదు ఆనమ్రేషు జనీషు పూర్ణ కరుణావైదగ్ధ్యముత్తాలయ కామాక్షి అని మనసులో అనుకోండి రా పైకి కూడా అనక్కర్లా ఇలా అనండి రా కాత్యాయని అనుకుని ఇలా అనండి చాలు అలా అని కూడా అనక్కర్లా ఒక్కసారి నేల మీద పడిపోతే చాలు ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రక్షస్వో మహతో భయాత్ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో అమ్మవారి దగ్గర నోరు విప్పి చెప్పక్కర్లా నేల మీద పడిపోతే చాలు రక్షించేస్తుంది ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్య ముత్తాలయ కామాక్షి స్మిత మంజరీ తవ కథంకారం మయా కథ్యతే ఇలా వంగి ఒక్కసారి అమ్మా నువ్వు అనుగ్రహించాలని మనసులో స్మరించి ఉన్నంత మాత్రం చేత అనుగ్రహించగలిగినటువంటి అపారమైన ప్రేమ కలిగినటువంటి నీ మనస్సు ప్రతిబింబించేటట్టుగా నవ్వగలిగిన చిరునవ్వు తొడికిసలాడుతున్నటువంటి నీ ముఖమండలాన్ని నీ చిరునవ్వుని ఏమని వర్ణించనమ్మా అన్నారు ముఖశంకర్ అంత గొప్ప చిరునవ్వు కలిగిన తల్లి ఆ తల్లి పాదములను ఆశ్రయించడం ఎంత తేలిక లోకంలో సంతానం ఇవ్వాలన్నా ఆ తల్లి అనుగ్రహమే సంతాన లక్ష్మి అని ఒక పేరు కదూ ఎక్కడెక్క అందుకే అమ్మవారి పేరు దేంతో ప్రారంభం అంటే శ్రీమాత మాత అంటే అమ్మ అమ్మాని పిలిపించుకోవాలని కోరుకున్న వాళ్ళు ఆ నామాన్ని సంపుటీకరణ చేస్తే చాలు అమ్మా నాకు నీలా అమ్మా అని పిలిపించుకోవాలని ఉందమ్మా అంటే చాలు పిలిపించుకునేటటువంటి అదృష్టాన్ని కట్టబెడుతుంది ఆ తల్లి ఆర్తిగా పిలవగలిగితే చాలు కాబట్టి ఆవిడ ఇవ్వలేనిది ఆవిడ చెయ్యలేనిది లోకంలో ఏముంది నాకు చెప్పండి అందుకే మూకశంకర్లు ఒక చోట ఒక అద్భుతమైన మాట అన్నారు ఇంత గొప్ప చిరునవ్వు నీ దగ్గరుంది అది చాలు మేము నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడిపోవడానికి భయం లేకుండా అమ్మా లోకంలో దేన్ని దేంతోనైనా పోల్చచ్చు కానీ నీ చిరునవ్వుతో పోలుద్దామంటే నాకు మాత్రం ఏ వస్తువు కనపడలేదమ్మా పీయూషం కలుపీయతే సురజనైర్దుగ్ధాంబుదిర్మధ్యతే మాహేశైశ్చ జటాకలాప నిగళైహి మందాకిని సహ్యతే సీతాంశుర్ పరిభూయతే చ తమసా తస్మాదనేతాదృశీ కామాక్షి స్మిత మంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే అన్నారు అమ్మా నీ చిరునవ్వు అంత స్వచ్ఛంగా ఉంటుంది శుచిస్మిత అంటారు వాల్మీకి మహర్షి ఆమె నవ్వులో ఎక్కడ వెటకారం ఉండదు అంత పరమ పవిత్రమైన పరిశుద్ధమైన చిరునవ్వు బిడ్డల్ని చూసిన ఆప్యాయతతో కూడిన చిరునవ్వు అమ్మా ఇంత చక్కటి నవ్వు నవ్వుతావు ఆ చిరునవ్వుతో ఏదైనా పోలిక వేద్దామని ఆలోచించాను అమృతంతో పోలిస్తే అమ్మవారి చిరునవ్వుని అని ఆలోచన వచ్చింది కానీ అమ్మ అమృతంతో ఎలా పోల్చావు పీయూషం కలుపీయతే సురజనైహి ఆ అమృతాన్ని దేవతలందరూ తాగేశారు రాహువు కేతువు కూడా తాగేశారు దేవతలందరూ తాగేసిన అమృతానికి నీ చిరునవ్వుకి పోలిక కుదరదులే అమ్మా పక్కన పెట్టేశాను అమృతాన్ని
అమ్మవారు నవ్వింది. మరి దేంతో పోలుస్తావు? సురజనైహి అమ్మ సురజనైహి దుగ్ధాంబుదిర్మధ్యతే. అమ్మ పాల సముద్రం ఉందే, అది తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది, పాల సముద్రంతో పోలుస్తానమ్మా అన్నారు. మంచిదే పోల్చు, వద్దమ్మా పోల్చను. ఏ మళ్ళీ ఏమైంది అమ్మా? పాల సముద్రాన్ని దేవతలు రాక్షసులు వెళ్ళి మందర పర్వతాన్ని దింపి వాసుకుని చుట్టి విషం తలలలోంచి చిమ్ముతుండగా చిలికారమ్మా. పాల సముద్రాన్ని దేవతలు రాక్షసులు చిలికేశారు. నీ చిరునవ్వు అనన్య సామాన్యం, దానికి పాల సముద్రానికి పోలికేటమ్మా కుదరదు. పోన్లే, ఇంకేమైనా ఉందా ఆలోచించు. ఆ అమ్మా, లోకంలో పరమ పవిత్రమైనటువంటిది ఏది అంటే గంగానది. ఎందుకని? భవాంగ పతితంతో యం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి. పరమశివుని శరీరాన్ని తాకి కింద పడింది, కింద పడింది కాబట్టి లోకుల యొక్క పాపాలని తొలగించగలిగినటువంటి శక్తి పొందింది. అటువంటి పరమపావనమైన గంగానదితోని చిరునవ్వుని పోలుస్తానమ్మా. పోల్చు మళ్ళీ అన్నారబ్బా. కుదరదులేమ్మా, పోల్చను. ఏ మళ్ళీ ఏమైంది? మాహేశైశ్చ జటాకలాప నిగళైహి మందాకిని సహ్యతే. గంగానది ఆకాశంలోంచి కింద పడే ముందు అహంకారం చూపించిందమ్మా. ఏమిటో పరమశివుట్ట ఇలా పెట్టుకుని నించున్నాడు, పెద్ద జటాజూటం అంటున్నాడు, ఈచ్యోతలు పారేస్తానేమనుకుంటున్నాడు అనుకుంది. అని పైనుంచి అహంకారంతో కింద పడింది. ఆయనకి తెలీదు, నిన్ను కింద పడనిస్తానేమో చూడని చెప్పి పెద్ద జటాజూటం పెంచేశాడు. పెంచేస్తే అలా పడుతూనే ఉంది. సంవత్సరాలు అయిపోయింది చుక్క నీళ్లు కింద పడ్డ. ఆఖరికి భగీరథుడు మళ్ళీ ప్రార్థన చేస్తే అప్పుడు విడిచిపెడితే కింద పడింది, ఏడు పాయలై. కాబట్టి అమ్మా, గంగానదికి అహంకారం ఉంది, పరమశివుడు కట్టేశాడు జటాజూటంలో, భగీరథుడు ప్రార్థన చేశాడు అప్పుడు విడిచిపెట్టాడు. నీ చిరునవ్వుకి స్వచ్ఛత ఉంది, అహంకారం ఎక్కడుందమ్మా? నీ చిరునవ్వుని గంగానదితో ఎలా పోలుస్తానమ్మా? పోల్చను. పోన్లే, ఇంకేమైనా ఉందా ఆలోచించు. మళ్ళీ కాసేపు ఆలోచించి మూకశంకరులు అన్నారు, అమ్మా జ్ఞాపకానికి వచ్చింది, నీ చిరునవ్వుతో పోల్చడానికి లోకంలో ఒక్కటే సరిపోతుంది, చంద్రబింబంతో పోలుస్తా. బాగుంది, అలా పోల్చుపోని, స్వచ్ఛంగా ఉంటుంది, చక్క వెన్నెలలు ఉంటాయి, పోల్చు చంద్రబింబంతో అంది. మళ్ళీ అన్నారు, కుదరదమ్మా పోల్చను. మళ్ళీ ఏమైంది? సీతాంశుర్ పరిభూయతే చతమసా తస్మాత్ అనేతాదృశీ. పర్వం వచ్చినప్పుడు గ్రహణ కాలంలో ఆ రాహువు కేతువు వచ్చి చంద్రగ్రహణం అని చెప్పి చంద్రబింబాన్ని తమ నోటితో పట్టుకుంటారు. రాహువు కేతువు సర్పరూపంలో వచ్చి గ్రసించేటటువంటి చంద్రబింబంతో నీ చిరునవ్వుని పోల్చనా? వాళ్ళ తరమే నీ చిరునవ్వుని తాకడం, చంద్రబింబంతో ఎలా పోలుస్తానమ్మా? పోల్చను. పోన్లే, ఇంకేమైనా ఉందా? రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి అన్నారు, కామాక్షి స్మిత మంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే. అమ్మా, నీ చిరునవ్వు గురించి చెప్పడానికి నా దగ్గర ఏమీ దొరకట్లేదమ్మా, నీ చిరునవ్వుకు చిరునవ్వే సాటో నమస్కారం. అంటే ఆ తల్లి ఎంత అనంత శక్తివంతురాలైనప్పటికీ కూడా బిడ్డల పట్ల అంత ప్రేమభావనతో రాశీభూతమైనటువంటి కారుణ్యమూర్తిగా ఉంటుంది. అందుకే ఒక్కసారి వెళ్ళి ఆ తల్లి పాదములు పట్టుకుని అమ్మా అంటే చాలు, పలుకుతుంది ఆ తల్లి. అమ్మవారు పలికినంతగా, అమ్మవారు అనుగ్రహించినట్టుగా అంత సులభం కాదు. ఎందుకంటే ఆవిడ యొక్క అనుగ్రహ శక్తి అటువంటిది. పోని ఇవేనా? ఆవిడ ఇవ్వలేనిదన్నది లోకంలో ఏదీ లేదు. శంకర భగవత్పాదులే ఒక చోట అంటారు, ఆవిడ పాదోదకాన్ని ఇలా పుచ్చుకుంటే చాలు, అపారమైన సరస్వతీ కటాక్షం ఇస్తుంది. శంకరాచార్యుల వారంతటి వారు ఏ మాట అన్నారో తెలుసా అండి? కదాకాళేమాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీతవ చరణ నిర్నీజల జలం ప్రకృత్యామూకా నామపి చ కవితా కారణతయా కథా దత్తే వాణి ముఖ కమలతాం బూలరసతాం అన్నారు. అమ్మా, నేను విద్యార్థినమ్మా, నా జన్మలో కదాకాళేమాత అంటూ మొదలెట్టారు. కథా ఎప్పుడు అని? ఏమిటి ఎప్పుడు? అమ్మా, నేను విద్యార్థిగా నీ పాదములు కడిగినటువంటి నీళ్ళు ఎప్పుడు తాగుతానమ్మా? బంగారు పళ్ళెం అక్కడ పెట్టి అమ్మా జగన్మాత అందులో నీ పాదాలు పెట్టంటే, నువ్వు శంకరుడితో కలిసి నీ పాదములు అలా పెడితే, నా భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తుంటే
నేను నీ పాదములు రెండు కడిగితే నీ పాదములకు పెట్టుకున్న లత్తుకు నీళ్ళల్లో కడిగితే ఆ ఎర్రటి నీళ్ళు ఇలా నేను తీర్థంగా ఏనాడు పుచ్చుకుంటానో ఆనాడు ఆ నీళ్ళు దేంతో సమానమో తెలుసా అమ్మా? అవి ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయ. పుట్టుకతో మూగవాడి చేత కూడా అద్భుతమైన కవిత్వాన్ని చెప్పిస్తాయమ్మా. ఈ పాదోదకానికి ఆ శక్తి ఉంది. ఎప్పుడు తాగుతానమ్మా నీళ్ళు? పిబేయం విద్యార్థి తవ చరణ నిర్మీజన జలం. ఏమి ఇవ్వలేదా తల్లి? అందుకే శంకరులు సౌందర్యలహరిలో ఒక మాట అంటారు, సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతి రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన బపుషా చిరంజీవన్నే వక్షపిత పశు పాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్. అమ్మా, నిన్ను సేవించిన వాళ్ళకి, నీ నామం చెప్పిన వాళ్ళకి, నిన్ను వర్ణించిన వాళ్ళకి, నీ గురించి ఆర్తితో విన్న వాళ్ళకి, అమ్మా అని నీకు మనసారా నమస్కరించిన వాళ్ళకి సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే ఎంతటి సరస్వతీ కటాక్షం ఇచ్చేస్తావో తెలుసా అమ్మా? సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత కదు ఆ తల్లి. ఎంతటి సరస్వతీ కటాక్షం వస్తుందంటేట బ్రహ్మగారు అసూయపడతాట. ఇదేమిరా, సరస్వతీదేవి నా భార్య కదా, నా పట్ల ఉండవలసినటువంటి అనుగ్రహం కన్నా వాడి పట్ల అనుగ్రహం ఎక్కువ చూపిస్తోంది అనుకుంటాట. అంత సరస్వతీ కటాక్షాన్ని ఇస్తావు. అలాగే ఎంతటి లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తావంటే శ్రీ మహావిష్ణువు చూసి ఆశ్చర్యపోతారట, ఇంత లక్ష్మీ కటాక్షమా వీడికది, అంతటి లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తావు. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ అంటారు, యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాం మురభిదురసియత్పాద చిహ్నైతరంతి భోగోపోద్ధాత కేలీచులికిత భగవత్ వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్ఫురణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు. లక్ష్మీదేవి కొడుకు వదు బ్రహ్మగారు, బ్రహ్మగారు ఎవరైనా కొత్తగా పుట్టవలసి వస్తే వాడి పుర్రె చేత్తో పట్టుకుని లలాట ఇలితా రేఖా పరిమాష్ట్రం నశక్యతే ఒక్కొక్కటి రాస్తూ ఉంటాడు వాడికి ఏమేమి ఎంతంత ఉండాలి అన్నది. సరస్వతీ కటాక్షం ఎంత ఉండాలి, ఆయువు ఎంత ఉండాలి, ఆరోగ్యం ఎంత ఉండాలి అన్నీ రాసి, ఐశ్వర్యం ఎంత ఉండాలి అని రాసే ముందు ఒకసారి అమ్మ వంక చూస్తాట. అమ్మా అంటాడు లక్ష్మీదేవి. ఉంటుంది గతంలో ఆ పుర్రె ఎవరిది అంటుంది. ఆ పుర్రె గతంలో అమ్మవారి పాదాలు పట్టుకున్న పుర్రె అనుకోండి, ఓ వాడిదా అని నోటితో అందట అంటుంది. అనేటప్పటికీ యద్భ్రూభంగా ప్రమాణం, ఆవిడ కనుబొమ ఎత్తింది కాబట్టి వాడి ఇంటి ముందు ఏనుగులు నిలబడి తొండమలు ఎత్తి ఘంకరించేంత ఐశ్వర్యం ఇచ్చేస్తాడు. కాబట్టి సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా. ఎంత సరస్వతీ కటాక్షం ఉండనివ్వండి, ఎంత లక్ష్మీ కటాక్షం ఉండనివ్వండి, మరోలా అనుకోకండి. ఇలా అన్నానని పగలు చూస్తే రాత్రి కలలోకి వచ్చేంత వికారమైన రూపం ఉందనుకోండి ఎవరు దగ్గరికి వస్తారు, ఎవరు చూస్తారు, ఎవరు మాట్లాడతారు, భయపడతారు. కానీట అమ్మవారు ఎంత గొప్ప అందాన్ని ఇస్తుందంటేట రతీదేవి అతిశయంతో ఉంటుంది. మా ఆయన మన్మథుడని, మా ఆయన అందగాడని రతీదేవి ఆయన్ని చూసి అనుకుంటుందట, అబ్బా మా ఆయన కన్నా బాగున్నాడే అనుకుంటుందట. అలా అనుకోవడం పాతివ్రత్యం శిథిలం అవడం కాదు. అందుకనమ్మా రతీదేవి పాతివ్రత్యం శిథిలం అవ్వగలిగినంత అంతగాడవుతాడు. రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుష చిరంజీవన్నే వక్షపిత పశు పాశవ్యతికర. ఎన్నున్న అల్పాయుద్ధాయి ఉంటే ఉపయోగమే ఉంది కాదమ్మా, దీర్ఘాయుష్మంతుడవుతాడు. దీర్ఘాయుష్మంతుడై బతికున్న నాడు భోగాలు భవిస్తూ కూర్చుంటే ఉపయోగమేముంది? భగవతిని పరమ భక్తితో ఆరాధన చేసి 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 చిట్ట చివర అనాయాసంగా శరీరంలోంచి ప్రాణములు ఉత్క్రమణమై వెళ్ళిపోతుంటే భగవంతుని యొక్క సన్నిధానాన్ని చేరుకునే ముందు ఈ శరీరము నేను కాదు అని, ఆత్మ నేను అనేటటువంటి అనుభవము రూఢముగా జ్ఞానముగా లోపల ప్రకాశించి అద్వైతానుభూతిలో ఏ భయం లేకుండా శరీరాన్ని తృణప్రాయంగా విడిచిపెడతాడమ్మా. దానివల్ల పశుత్వం పోతుంది. చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ తద్భజనవాన్. అమ్మా, నిన్ను సేవించిన వాళ్ళు, నీకు నమస్కరించిన వాళ్ళు, నీ పేరు చెప్పిన వాళ్ళు, నీ నామం పలికిన వాళ్ళు, నీ వ్రతం చేసిన వాళ్ళు, నిన్ను చూసిన వాళ్ళు, నీ పట్ల భక్తిగా ఉన్నవాళ్ళు,
ఇన్ని అదృష్టాలు పొందుతారమ్మా, అంత గొప్పదానివమ్మా. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం పూర్తి చేస్తూ ఓ మాట అంటారు, ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా కస్మైతి చంజలి భరం వహతే వితీర్య అస్మై నకించిత్ త్రితం కృతం ఇచ్చదాంబ తం లజ్జసే కదయకో యుదార భావః అంటారు. అమ్మవారిని పాదాలు పట్టుకుని అమ్మవారి యొక్క రూపమునందు భక్తి ప్రపత్తులతో జీవనం చేసిన వాడికిట అమ్మవారు ఇక్కడ దీర్ఘాయుర్దాయం ఇచ్చి, సరస్వతీ కటాక్షం ఇచ్చి, లక్ష్మీ కటాక్షం ఇచ్చి దీర్ఘాయుష్మంతుణ్ణి చేసి చిట్ట చివర వాడి ప్రాణములు తేలికగా శరీరంలోంచి ఉత్క్రమణమైపోయేటట్టుగా చేసి శ్రీమన్నారాయణుడితో కలిసి తాను దిగి వచ్చి విమానంలో చెయ్యిచ్చి నారాయణమూర్తి అందుకుని పైకెక్కించుకుని తీసుకెళ్తుంటే ఆ జీవుడు, స్వామి నీలతో యదమధ్యస్థా విద్యుల్లేకే భువాస్వర అని నీతో కలిసి లక్ష్మీదేవి కనపడాలిగా, మా అమ్మ లేదే అని అడిగితే మీ అమ్మ కొంచెం సిగ్గుపడిందయా, అదిగో అక్కడి నుంచి ఉందని చెప్తాట. విమానంలో తెరచాట్న నించుంటుందట అమ్మవారు. ఏమ్మా ఎందుకు అలా నించున్నావంటే ఎర్రబడిన బుగ్గలతో సిగ్గుపడి అంటుందట. వాడు త్రికరణ శుద్ధిగా అమ్మా అని పిలిచాడు ఒకసారి. అలా వాడు అమ్మా అని పిలిచినందుకు సరస్వతీ కటాక్షం ఇచ్చాను, లక్ష్మీ కటాక్షం ఇచ్చాను, దీర్ఘాయుర్దాయం ఇచ్చాను, పుత్రుల్ని ఇచ్చాను, పౌత్రుల్ని ఇచ్చాను, ప్రపౌత్రుల్ని ఇచ్చాను, అనాయాసంగా శరీరం నుంచి విడిపోయేటటువంటి అదృష్టాన్ని ఇచ్చాను, స్వామిని తీసుకొచ్చాను, చెయ్యిచ్చేట్టు చేశాను, విమానం ఎక్కించాను, తీసుకెళ్తున్నాను, ఇంతకన్నా వాడికి ఏమీ చెయ్యలేకపోయానని సిగ్గుపడుతున్నానంట. త్వం లజ్జసే కదయకో యజుదార భావః, ఆ తల్లి యొక్క అనుగ్రహం, ఆ తల్లి యొక్క ప్రేమ, ఆ తల్లి యొక్క వాత్సల్యం అలా ఉంటాయి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం, ఉమా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.